मंत्री केटीआर करीमनगर पर्यटन हंगुल प्रचार आर्भाटालु स्वंत डब्बा कोट्टुकोवडानिकी परिमितं काकुंडा स्थानिक समस्यल परिष्कारानिकी कृषि चेयालनी नगर कांग्रेस कमिटी अध्यक्षुडु कोमटिरेड्डी नरेंदर रेड्डी डिमांड चेशारु। मंत्री केटीआर कु पलु अंशाल समस्यलपै विनति पत्रान्नि इस्तामनि पोलीसु अधिकारुलनु अनुमति कोरिते इप्पटिवरकु सडिसप्पुडु लेदनि आग्रहं व्यक्तं चेशारु। బోర్డులు కటౌట్లు ఫ్లెక్సీలు విపరీతమైనటువంటి మరి డబ్బు నీలలా ఖర్చు పెడుతూ రోడ్లను ఇష్టమొచ్చినట్టు ఆక్రమించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తా ఉన్నారు। మేము ఎప్పుడైనా మా అధినాయకులు వస్తే మేము ఒక్క ఫ్లెక్సీ కడితే మా ఎనకనే మున్సిపల్ సిబ్బంది వచ్చి ట్రాక్టర్లు వేసుకొని పోతారు। అంటే మీకు ఏమన్నా కల్వకుంట్ల రాజ్యాంగం లేకపోతే టిఆర్ఎస్ రాజ్యాంగం టిఆర్ఎస్ జీవన్ సెపరేట్ ఉందా? ప్రతిపక్షాలు ఫ్లెక్సీలు కడుతనే తప్పు ఓన్లీ మీ పార్టీ మీ ప్రభుత్వం ఫ్లెక్సీలు కడి ఎన్నైనా కట్టుకోవచ్చు అనేటువంటి ఎక్కడైనా జీవో ఉందా? ఇదే కేటి రామారావు మన ముఖం చూసుకోవడానికి మనం ఫ్లెక్సీలు కట్టుడు ఎందుకు అని చెప్పి పెద్ద నిరాడంబరం లెక్క ప్రకటించిన కేటి రామారావు దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి నేను నీ ముఖం వందల ఫ్లెక్సీలు చూసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అని అడుగుతా ఉన్నాం। ఇలా రాజ్యాంగబద్ధంగా కేటి రామారావు గారు గాని గంగుల కమలాకర్ గారు గాని ఇద్దరు కూడా క్యాబినెట్ మంత్రులే, ఎందుకే నువ్వు అంతగా ఆయన ప్రసన్నం చేసుకోవడానికి కోసం కింద మీద పడతా ఉన్నావు? అవసరమా అని అడుగుతా ఉన్నాం। మేము ఒక్క ఫ్లెక్సీ రెండు ఫ్లెక్సీలు ఎక్కడైనా కడితే వెంటనే మున్సిపల్ ట్రాక్టర్ వెనుకనే రావాలి వేసుకొని పోవాలి। ఈ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది। మేము అధికారులం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, పార్టీలు ఏవైనా అధికారం ఉండొచ్చు, మేము ఎన్నో సంవత్సరాలు అధికారం ఉన్నాం, ఇవాళ మీరు ఆ విధమైనటువంటి వంత పాడడం అనేది కరెక్ట్ కాదు। మేము గతంలో కమిషనర్ గారినో లేకపోతే కలెక్టర్ గారినో మా నాయకులు వస్తారు మేము ఫ్లెక్సీలు కట్టుకుంటామని చెప్తే రూల్స్ ఒప్పుకో, మీరు ఎట్టి బస్సులో ప్రభుత్వ స్థలాల్లో కట్టద్దు, మీరు కట్టుకోవాలనుకుంటే ఓడింగ్లు మాత్రమే కట్టుకోండి, మరి ఇవాళ ఎట్లా రూల్స్ ఒప్పుకుంటారు? మీరు కళ్ళు ఎందుకు మూసుకుంటారు? ఎందుకు ఇంత మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉద్యోగాలు చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం। మూడు రోజుల నుంచి మీరు ఇష్టమైనట్టు ప్రభుత్వ భూములను కబ్జా చేసి మరి విచ్చలవిడిగా కరెంటు స్తంభాలను రోడ్లను ఆక్రమించి ఆ ఫ్లెక్సీలు కడతా ఉంటే ఎందుకు మీ రూల్స్ ఒప్పుకుంటున్నాయి? ఇది మంచి పద్ధతి కాదు। ఇలా వీళ్ళు ఉంటారు, రేపు మేముంటాం, రేపు ఇంకోవాలి ఉండొచ్చు। అధికారులు దయచేసి చెప్తా ఉన్నా, నేను మీ మీద వేరే రకంగా మాట్లాడతలేను, మీ ఉద్యోగాన్ని మీరు పాటించండి। ఉద్యోగ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి కొన్ని వేల మందిని మోసం చేసి వాళ్ళు మాకు వస్తుందేమో అని చెప్పి ఆశ కొద్దీ నగరంలో చాలా డివిజన్లలో కొన్ని వేల మంది మరి నిరుపేదలు నివసిస్తూ ఉన్నారు। కేవలం 600 డబుల్ బెడ్రూమ్లు ఈరోజు చింతకుంటలు కడితే ఈరోజు వరకు కూడా ప్రారంభించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో వీళ్ళ పాలన సాగుతూ ఉంది। మేము ఇప్పటికైనా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ హయాంలో బద్దిపల్లిలో కానీ విలాసాగర్ సంబంధించిన ఆ ప్రాంతంలో కొన్ని వేల ఇందిరా మైండ్లు ఇస్తే దాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలే వదిలిపెట్టింది। ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మొన్న బడ్జెట్లో 3 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది కదా, కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి ఆ అర్ధగుంట భూమి వాళ్ళందరికీ ఉంది, నగరంలో నివసించే చాలామందికి, వాళ్ళందరికీ 3 లక్షల రూపాయలు ఇవ్వండి, ఆ జాగాల వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాం। మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అదేవిధంగా శివారు ప్రాంతంలో ఎక్కడ భూమి ఉన్నా నిరుపేదలందరికీ ఆ 3 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇలా ఒక్కటే దగ్గర దాదాపు 7000 ఇళ్లకు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ఆ ప్రాంతంలో డబుల్ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇచ్చినటువంటి స్థలం ఉంది। కేటి రామారావు గారిని కోరుతా ఉన్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 7000 మంది ఎవరికైతే నగరంలో నివసించేటువంటి అప్పుడు అలాట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా। అదే కాకుండా ఇంకా ఎవరెవరికైతే ఎక్కడెక్కడ అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా తక్షణమే 3 లక్షల రూపాయలు ఇస్తాం కట్టుకోవడానికి చెప్పి, కనీసం మీరు ఎట్లాగో 5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు, మోసం చేసిండ్రు, ఇప్పటికైనా ఈ హామీనైనా కూడా నిలబెట్టుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।